ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిద్దొడ్డి మండలం కొండాపు గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి అదనంగా తూకం వేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయలు, జెడ్పీటీసీ సుకూర్ లక్ష్మీలింగం, డిసిసిబి డైరెక్టర్, పిఎస్సిఎస్సి చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆయా గ్రామాల ప్రజలు, సర్పంచులు పాల్గొన్నారు. రైతులకు ఒక విజ్ఞప్తి, కరోనా నిబంధనలు పాటించండి, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోండి, ఒకటేసారి వచ్చి ఐకేపీ సిబ్బంది మీద సీఏల మీద పనితీరు పెంచకండి. దయచేసి అవకాశం ఉంటే టోకన్లు తీసుకోండి, అవకాశం లేకపోతే విధిగా మాస్కులు పెట్టుకొని శానిటైజ్ చేసుకొని 100% కరోనా నిబంధనలు పాటించి ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్సిఐ, తెలంగాణ ప్రభుత్వం 100% పండించిన ప్రతి గింజను కొనడానికి రైతుల ముందుకు వస్తుంది. అవకాశం లేదు, ఇయ్యాలనే కొంటారు, రేపు అయిపోతుంది అనేటువంటి గాబరావద్దు. ఒకరి మీద ఒకరు పడకండి. దయచేసి భౌతిక దూరాన్ని మేము ఎట్లయినా పాటిస్తలే, మీరన్నా దయించి పాటించుర్రి. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతుకు నష్టం జరిగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కోవిడ్ నిబంధనలు అందరం కూడా పాటిద్దాం. ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి, ఐకేపీ సిబ్బందికి మరియు ఇతర సోదరులకు కూడా, మీరు కూడా అందరూ వ్యాక్సినేట్ కండి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు, రోజు 100 మందితో కలుస్తారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళు ఎవరు కూడా ఐకేపీ సెంటర్లలో పనిచేయవద్దు. దయచేసి ఐకేపీ ఇన్ఛార్జి గారు, ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వ్యాక్సినేట్ అయిన వాళ్ళనే ఉంచండి. మూడవది, తూకానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. తూకం ఎట్టి పరిస్థితులలో వడ్లు 40 కిలోలు, సంచి బరువు 1 కిలో లేదా 650 గ్రాములు ప్రామాణికంగా తీసుకొని రైతన్నకు నష్టం కలగకుండా చూడాలనేది మా విజ్ఞప్తి. ఒకవేళ ఎవరైనా రైతు తెలిసి తెలియక అందులో పొల్లున్నదో తేమున్నదో వస్తే రైతుని సరైన రీతిలో గైడ్ చేయండి. నిజాయితీకి మారుపేరు రైతు. రైతుకు నష్టం కలగకుండా, రైతుకంటే కన్నీరు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఎఫ్సిఐ, మీరు పండించిన ప్రతి గింజను కొంటుంది. కాబట్టి ఐకేపీ సెంటర్లో పనిచేసేటువంటి సిబ్బంది కొంచెం పని ఒత్తిడి ఉంటుంది, ఎండకు వానకు అన్నిటికీ పనిచేస్తుంటారు. కాబట్టి కొంచెం ఓపికగా రైతన్నల్ని సముదాయించుకొని ముందుకు నడిపించుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ వర్షం వస్తే సడన్గా టార్పలిన్లు ఐకేపీ వాళ్ళకి చెప్పి మీకు సంబంధించిన టార్పలిన్లు అన్నీ ఇప్పిస్తాం. రైతుకు నష్టం కాకుండా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరం సాయం చేస్తాం. అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.